అందరికీ మరణాత మన ధ్యానాంశము కూడా మరణాత. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక. ప్రభువు వచ్చుచున్నాడు. లేక ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్మో. పిల్లరా, దేవుని బిడలారా, ఈ ఏక వచనములో ఒక శాపము ఒక ఆశీర్వాదము మనకు కనబడుతుంది. ఒక తృణీకారము ఒక నమస్కారము మనకు కనబడుతుంది. ఒక దూషణ ఒక భూషణ మనకు కనబడుతుంది. శపించుట అలాగుననే శ్లాఘించుట మనకు కనబడుతుంది. పిల్లరా, దూషణ అంటే తిట్టు, భూషణ అంటే మెప్పు. శపించుట అనగా కీడుకోరుట, శ్లాఘించుట అనగా ఆశీర్వదించుట, పొగడుట, గొప్ప చెయ్యుట, కీర్తించుట అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శాపము ఎవరికి అంటే ప్రభువును ప్రేమించని వారికి. ఆశీర్వాదము ఎవరికి అంటే ప్రభువును ప్రేమించువారికి. ఇది ప్రభు మాట కాదు, కానీ పౌలు గారి మాట. ప్రభు శపించమనలేదు. ప్రభు అన్నారు, మీ శత్రువులను ప్రేమించండి, వారి ఆకలి కొంటే ఆహారం పెట్టండి, వారికి వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వండి, మీతో మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి, మీ శత్రువుల మేలు కోరండి, మీ శత్రువులను శపించవద్దు. ప్రభు అన్నారు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఇది ప్రభు మాట కాదు, కానీ ఎవరి మాట అంటే పౌలు గారి మాట. ప్రభు పట్ల పౌరుషము కలిగి పనిచేసిన పౌలు గారు ఈ మాట రాస్తూ ఉన్నారు. పిల్లరా, మనం కూడా మనల్ని ప్రేమించేవారిని ముద్దులు పెట్టుకుంటాం, మనలను ద్వేషించేవారిని గుద్దులు గుద్దుతాం, అవునా కాదా? అది మానవ సహజం. కొరింథి సంఘంలో అనేక లోటుపాట్లు ఉన్న కారణాన అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఆ లోట్లు సవరించుకోవాలని, ఆ పొరపాట్లు దిద్దుకోవాలని, వారందరూ ఐక్యత కలిగి ఉండాలని, సంఘము మాదిరిగా ఉండాలని వారికి రాస్తూ ఈ పత్రిక చివరికి వచ్చేసరికి
ముఖ్యమైన విషయాలు వారికి తెలియచేస్తూ ఉన్నారు. అందరు చెప్పండి, ఏ విషయాలు తెలియజేస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ విషయాలు. చెప్పిన విషయాలన్నీ కోడీకరించి అన్నీ గుప్తము చేసి అవసరమైన ఒక ముద్దలాగా అవసరమైన ఒక గుజ్జు వారికి ఇస్తున్నారు. ఏంటి గుజ్జు అంటే, మీరు ప్రభువును ప్రేమిస్తే దేవుడు వస్తున్నారు మిమ్మల్ని దీవిస్తారు. మీరు ప్రభువును ప్రేమింపకపోతే ప్రభు వచ్చి మిమ్మల్ని శిక్షిస్తారు. అమలారా ఇలారా, మనం అందరం ప్రభువును ప్రేమించే వారమే. ఈ మరణాత ఆది క్రైస్తవ సంఘము యొక్క సలాము మాట. అందరు చెప్పండి, ఏ మాట చెప్పండి? సలాము మాట. ఎందుకంటే ఈ సలామే వారికి ఎంతో ఆదరణ కలిగించింది. ఎలాగ ఆదరణ కలిగించిందంటే, ప్రభువు పైకి ఆరోహణమై వెళ్తూ వెళ్తూ ఏమన్నారంటే, నేను మరలా వస్తాను అని అన్నారు. మీ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారనుకోండి, మీ యజమాని మీ బిడ్డలు స్కూల్ మీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారనుకోండి, మీ యజమాని ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, ఏమంటారు ఓ అంటారా? అనరు. ఏమంటారు? వెళ్ళరండి అంటారు. చెప్పండి, ఏమంటాను చెప్పండి? వెళ్ళరండి. ఎంత గౌరవమైన మాట. వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, మంచివారైనా చెడ్డవారైనా, ఓ వెళ్ళండి అంటామా? అన్నాం. ఏమంటాం? వెళ్ళి రండి. ప్రభు అన్నారు, నేను వెళ్తాను మళ్ళీ వస్తాను. ప్రభు రాక ఈవేళ ఎందుకు మనకి సంబంధం అంటే, మరణాతానగా ప్రభు వస్తూ ఉన్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభు అయిన యేసు రమ్మో. దేవదాసయ్య గారు అన్నారు, మరణాత ఒక ప్రసంగం. ఏంటి ప్రసంగం? దేవుడు మనతో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా నామము నా ఎక్కడా ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో నేను వారి మధ్య ఉంటాను. ప్రసంగం. దేవుడు నాతో ఉన్నారు, దేవుడు మనతో ఉన్నారు. ఉపదేశం. రెండవది కనుక చూస్తే ప్రవచనం. ఏంటి ప్రవచనం? ప్రభు రానై ఉన్నారు, ప్రభు వస్తున్నారు అని అన్నారు. ప్రభు బెత్లెహేములో బాలుడిగా వచ్చాడు. మూడవది ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా రమ్మో. అందరు చెప్పండి, ప్రభు అయిన యేసు రమ్మో రమ్మో. అందుకే దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు, ప్రభువైన యేసు రమ్మనో ప్రార్థన. చూసారా, ప్రభువైన యేసు రమ్ము అను ప్రార్థన సభలకు. అంటే మనకు కాదు,
ఎవరికంట? మనకే కాదు, మనకు కాదంటే మనకే కాదు కానీ ఈ సలాము, ఈ ప్రార్థన ఎవరికి? అందరికీ, సర్వ జనులకు కూడా. ఇదియే ప్రార్థన, ప్రార్థన. కాబట్టి ప్రభువు వస్తానంటుంటే ప్రభువా రమ్ము అనాలా, ప్రభువా పొమ్ము అనాలా? చెప్పండి గట్టిగా, రమ్ము. కాబట్టి శపించేవారు ఏమంటారంటే ప్రభువా పొమ్ము, ప్రేమించేవారు ఏమంటారంటే ప్రభువా రమ్ము. ఏసైను రమ్మంటే ఆనందమా, ఏసైను పొమ్మంటే ఆనందమా? ఎవరైనా మిగతా క్రైస్తవులు ఏసయ్యా రా అనే వాళ్ళని చూసారా మీరు? అనేక సంస్థల వాళ్ళు ఈవేళ ఇక్కడ ఉంటారు. నేను ఎవరిని ఏమంటా, వాస్తవం చెప్తున్నా. మిగతా వాళ్ళంతా వందనాలు, ప్రైజ్ ద లార్డ్, ఇంకేదో ఇంకేదో అంటారు, కానీ మనమైతే ఏమంటాం? ప్రభువా రండి. కాబట్టి అమల రయ్యలారా, మనమందరం మరణాత అంటే మరాన్ ప్రియుడైన ప్రభువు. ఆతా అంటే మీకు చాలామందికి హిందీ తెలుసు, ఉర్దూ తెలుసు. ఆతా అంటే వస్తున్నారు. పిల్లరా, దీనికి స్వస్థతకు ఏంటి సంబంధం అనగా, మనం చూస్తే ఒక పేషెంట్ ఆసుపత్రిలో ఉదాహరణకి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి, బాగా భరించలేనంత కడుపు నొప్పి. ఆ సమయమందు నర్సులు ఏమంటారు, అమ్మా కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు, డాక్టర్ వచ్చేస్తున్నాడు. అదిగో వచ్చేసి పక్క గదిలోనే ఉన్నాడు, వచ్చేసాడు అంటే డాక్టర్ వస్తున్నాడు అన్న మాట విన్న పేషెంట్కి నొప్పి తగ్గుద్దా, నొప్పి పెరుగుద్దా? చెప్పండి ఒకసారి, మీరు మాట్లాడట్లా, నొప్పి తగ్గుద్దా, నొప్పి పెరుగుద్దా? నొప్పి తగ్గుద్ది. పసిబిడ్డలు చూడండి, వదిలిపెట్టేసి లేక ఉయ్యాల్లో పండుకోబెట్టి, ఉయ్యాల్లో పండుకోబెట్టి తల్లి స్నానానికి వెళ్ళుద్ది. స్నానానికి వెళ్ళి తల్లి వచ్చేలాగా వీడి ఉయ్యా ఉయ్యా అంటా ఉంటాడు. ఈలోగా వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో దగ్గరుండి ఏమంటది, వాడికి ఏం తెలియదు, రే అమ్మ వస్తుందిరా, అమ్మ వస్తుందిరా, వచ్చేస్తుందిరా అంటే వాడు ఏం చేస్తాడు, ఏడు పాపేస్తాడు. వాడికి కూడా తెలుసు అన్నమాట, ఈలోగా వాళ్ళమ్మ దూరంగా ఉంటుంది, నానా బంగారం వచ్చేస్తున్నాను రా అంటే ఈడేం చేస్తాడు, ఏడు పాపేస్తాడు. అలాగే పిల్లరా, రాకడ విశ్వాసి చెప్పండి, ప్రభు రాకను బట్టి, ప్రభువా నేను జబ్బుతో ఉన్నాను, ప్రభువా నేను బాధల్లో ఉన్నాను, ప్రభువా నేను ఇబ్బందులలో ఉన్నాను, అలాగే ప్రభువా నేను రుణాల్లో ఉన్నాను, నువ్వు రా నన్ను ఉద్ధరించు అని మనం ప్రార్థించాలి. అవునంటారా కాదంటారా చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రభువా నువ్వు వస్తే నా బాకీలు తీరిపోతాయి, ప్రభువా నువ్వు వస్తే నా రోగాలు బాగవుతాయి, ప్రభువా నువ్వు వస్తే నాలో నా వేదన తొలగిపోంది, ప్రభువా నువ్వు వస్తే నా చిక్కులు పరిష్కారమైపోతాయి, ప్రభువా నువ్వు రా అనుమాటే ఆదిమ భాషలో మరణాత అని మనం గ్రహింపగలుగుచ్చు ఉన్న వారమై ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు,
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును? యేసు శాపగ్రస్తుడు అని అనడు. ఎవరంటారంటే దురాత్మల వలన ప్రేరేపింపబడిన వారే అంటారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు యేసు ప్రభువు శాపగ్రస్తుడు అని అంటారా? అనరు అని ప్రభువు అంటూ ఉన్నారు. పిల్లరా, మానవుల మగ తోటి మానవుల మగ మనం కొన్ని మర్యాదలు, కొన్ని పద్ధతులు మనం పాటిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక పోటీలు ఇంకో పోటీలు ఎదురు పడ్డాయి అనుకోండి, అవి ఏం చేస్తాయి? కొమ్ము కొమ్ము కొట్టుకుంటాయి. సింహం ఇంకో సింహాన్ని ఎదుర్కొందనుకోండి, ఏం చేస్తాయి? సింహాలు గాండ్రిస్తాయి. ఏయ్, నా రాజ్యంలోకి వచ్చావా? ఏయ్, వెళ్ళిపో. కానీ దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున కలుగ చేయబడిన మానవుడు తోటి మానవుని చూసినప్పుడు ఏం చేస్తాడు? వందన వచనం తెలియచేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పండి, రెడి చెప్పాలి ఒకసారి. వందన వచనం అంటే రెండు చేతులు జోడించి నమస్కారము చేస్తే అవతల వ్యక్తిని మనం ఏం చేస్తూ ఉన్నాం? సన్మానిస్తూ ఉన్నాం. అందరు చెప్పండి, ఏం చేస్తూ ఉన్నాం? సత్కరిస్తూ ఉన్నాం, సన్మానిస్తూ ఉన్నాం. ఇది ధర్మశాస్త్రమే. కాబట్టి మానవులు తోటి మానవులకు ఏం చేస్తారు? చెప్పాలా? నమస్కారం చేస్తారు. పశువులు అనుకోండి, చీరు. నిన్న చూసా రోడ్డు మీద వెళ్తా పోలీస్ ఆయన, ఇప్పుడంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కొత్త పద్ధతి వచ్చిందండి, ఫ్రెండ్లీ పోలీసింగ్. నేను చూస్తా ఉంటే ఒక స్కూటీ అబ్బాయిని ఆపాడు పోలీస్ ఆయన. ఆ స్కూటీ అబ్బాయి వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు అన్నమాట ఈ పోలీస్ ఆయన. రే ఆగరా, నీ పుణ్యం ఉంటుందిరా, ఆగరా, నీ కాగితాలు చూపించరా అంటున్నాడు. ఆహా, ఎంత మంచోడో ఈ పోలీస్ ఆయన అని అనుకొని చాలా ఆనందించా. ఇంకోడైతే ఏం చేస్తాడు? హే అంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఏ ఇట్లా ఇట్లా చేయి పెట్టి, ఏ ఆగరా, నీ కాగితాలు చూపించరా అంటున్నాడు. చూసారా, పోలీస్ వారికి కూడా ఈవేళ ఏమొచ్చేసింది మన పట్ల? గౌరవ భావము. అందరు చెప్పాలా, ఏమొచ్చింది చెప్పండి మనకి? గౌరవ భావము, మర్యాద భావము. దేవుని వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనములో నీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయునదేమి? అన్యజనులను అలాగున చేయుచున్నారు. ప్రభు అంటారు, మీకు తెలిసిన వారికి మీరు వందన వచనం చెప్తే మీకేం లాభం? అంటే మనం వందన వచనం ఎవరికి చెప్పాలంట? చెప్పండి ఒకసారి, ఎవరికి చెప్పాలంట? తెలియని వారికి. అందరు చెప్పండి ఒకసారి, ఎవరికి చెప్పాలంట? తెలియని వారికి. అది ప్రభు చెప్పిన మాట. కాబట్టి అమలారా, మనమందరం దేవుని బిడలం, మనమందరం దేవుని మందిరములో ఉన్న బిడలం, దేవుని మందిరములో ఉన్న వారం. ఇప్పుడు చెప్పండి, మనము మనకు తెలిసిన వారికి మరణాత చెప్దామా, తెలియని వారికి మరణాత చెప్దామా?
తెలిసిన వాళ్ళకి విధిగా చెప్దాం, తెలియని వారికి ప్రేమతో చెప్దాం. యేసు ప్రభు అంటూ ఉన్నారు, మన శత్రువులను మనం ప్రేమింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యోహాను గారు ప్రేమ సువార్త లేక ప్రేమ పత్రికలు రాసిన వారై ఉన్నారు. మొదటి యోహాను పత్రిక మనం చూస్తే ఆ పత్రికలో యోహాను గారు ప్రేమ గురించి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమిస్తాడు, తన సహోదరుని ప్రేమించువాడు దేవుని ప్రేమిస్తాడు. ఇదే ప్రేమ, ప్రేమ, ప్రేమ అనే మాటను ఒక్కా నుంచి యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు. వినండి, యోహాను గారు అంటండి, వృద్ధాప్య కాలంలో ఇంచుమించు 80 సంవత్సరాలు పైబడినప్పుడు పదే పదే అనేవాళ్ళు అంట, అయ్యా ఒకరినొకరు ప్రేమించుకోండి అయ్యా, అయ్యా ఒకరినొకరు గౌరవించుకోండి అయ్యా అనేవాళ్ళు అంట. కూర్చుంటే అదే మాట, నించుంటే అదే మాట. అప్పుడు దగ్గరున్న వాళ్ళు అనుకునే వాళ్ళు అంట, ఈయనకేంటి చాదస్తం వచ్చిందా, ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా, ఏమంటున్నాడు పదే పదే, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి అంటున్నారు ఏంటి అని ఒకళ్ళు అడిగారంట. ఏయా యోహాను గారు ఎందుకు మాటి మాటికి ఆ మాట అంటున్నారంటే, యోహాను గారు అన్నారంట, అవును బాబు, యేసు ప్రభువు అదే మాకు నేర్పించారు అని చెప్పారంట. చెప్పండి, యేసు ప్రభు ఏం చేశారంట? అదే మాకు బోధించారు, అదే మాకు నేర్పించారు. కాబట్టి దేవుని ప్రేమించువారు సహోదరుని ప్రేమిస్తారు, సహోదరుని ప్రేమించువారు ఏం చేస్తారంటండి? దేవుని ప్రేమిస్తారు. కాబట్టి క్రైస్తవ వివాహములో మేము అడుగుతా ఉంటాం, బాబు ఈ అమ్మాయిని ప్రేమిస్తావా, బాగా చూసుకుంటావా, ఆరోగ్యంలో అనారోగ్యంలో బాధల్లో కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో హత్తుకొని ఉంటావా అంటే ఏమంటాడు అబ్బాయి? ఉంటాను అంటాడు. తర్వాత అమ్మాయిని అడుగుతాం, ఏ అమ్మాయి, అబ్బాయికి టీ ఇస్తావా, అబ్బాయిని బాగా చూసుకుంటావా, అబ్బాయిని ఎప్పుడు ప్రేమిస్తావా, అనారోగ్యంలో ప్రేమిస్తావా, ఆరోగ్యంలో ప్రేమిస్తావా అంటే అమ్మాయి కూడా ఏమంటుంది? మంచిది అనుకోండి, తలకాయ దించుకుంటుంది, కాస్త గొడుస్తుంది అనుకోండి, తలకాయ పైకెత్తి అంటుంది. అక్కడ అర్థమైపోద్ది సంసారం ఎట్టా ఉంటుందో. చాలా పెళ్ళిళ్ళు చేసాం కదా, సరదాగా చెప్తున్నాను లేండి, చేస్తాను. అప్పుడు ఏం చేస్తాం? చెయ్యి చెయ్యి పట్టించి, తాళి కట్టించి, దండలు మార్పించి, అలిద్దరనే ఒకటి చేస్తాం. అలాగే అమ్మలారా ఇలారా, దేవునిలోనికి వచ్చిన మనం, దేవునిని ఎరిగిన మనం ప్రభువును ప్రేమించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పేతురు గారు ప్రభు ద్వారా హెచ్చరింపబడుచున్నారు. యోహాను సువార్త 21:17 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు,
నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. కాబట్టి ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని అన్నీ ఎరిగిన నీకు తెలుసు అంటే ప్రభు అంటారు, పేతురు నా సంఘాన్ని నీకు అప్పగిస్తున్నా, నా సంఘాన్ని మేపు, నా సంఘాన్ని కాయు, నా సంఘాన్ని ప్రేమించు. కాబట్టి పిల్లరా, ప్రేమలో ఆయాసం ఉండదు, ప్రేమలో కష్టం ఉండదు, ప్రేమలో వేదన ఉండదు. అమలారా ఇలారా, మీరెంతసేపు కూర్చొని వాక్యం వింటున్నారంటే మీ అందరిలో ఏముంది? దేవుని ప్రేమ. ఇతర దేశాలకు వెళ్ళి మేము చెప్తాం, మీ కూటానికి ఎంతమంది వస్తారు? 30,000 మంది వస్తారు అంటారు వాళ్ళు. ఎప్పుడు నుండి ఇప్పుడు దాకా జరుగుద్ది? ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బాబోయ్ అంటారు ఇతర దేశాల్లో. మీకు సత్యం చెప్తున్నానుగా, ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు. వాళ్ళు బిత్తరపోతారు, కళ్ళు తిరుగుతాయి వాళ్ళకి. కింద కూర్చుంటారా? అంతసేపు కూర్చుంటారా? అవును, మీరంత మీ భక్తి అంత మాయదారి భక్తి, షోకు భక్తి, డూప్లికేట్ భక్తి. మా వాళ్ళది నిజమైన భక్తి. మా వాళ్ళు నిజంగా యేసు ప్రభువును ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా కుదురుగా కదలకుండా మెదలకుండా కూర్చొని వాక్యమే. కాబట్టి 3 విషయాలు మనం గ్రహిద్దాం. 3 విషయాలు. 1, అనాతీమా అంటే శపింపబడిన వాడు. 2, రకాబ్ అంటే వ్యర్థుడు. 3, కొర్బాన్ అంటే దేవార్పితము. 4, మరణాత ప్రభు వస్తున్నారు. మీరు ఇవాళ 4 గ్రీక్ మాటలు నేర్చుకుంటారు. 1, అనాతీమా. అందరూ ఒకసారి అనాతీమా. అనాతీమా అంటే శాపగ్రస్తుడు. రాకాబ్ అంటే వ్యర్థుడు. కార్బాన్ అంటే దేవార్పితము. మరణాత అంటే ప్రభు వస్తూ ఉన్నారు. అనాతీమా అంటే దేవునికి మానవునికి పనికిరానిది. 2, రకాబ్ అంటే యూస్లెస్. ప్రభు అంటారు ఎవరిని మనం యూస్లెస్ అనకూడదంట. దేవుడు ప్రతి వారిని ఒక పని కొరకు నియమించుకున్నారు. నువ్వు ఎవరినైనా యూస్లెస్ అంటే దేవుడు లెక్క అడుగుతాడంట. ఈ లోకంలో జయించిన వాళ్ళందరూ కూడా తమ బాల్యకాలములో వ్యర్థులే. నిన్న పెద్ద ఆయన చెప్తున్నాడు, కార్ తయారు చేసిన ఫోర్డ్ అనే వ్యక్తి 10 క్లాస్ 10 సార్లు తప్పాడంట. బల్బు కనిపెట్టిన ఆయన్ని నువ్వు పనికి రావురా, ఇంటికి వెళ్ళిపోవరా అని పంపించేశారంట. అప్పుడు వాళ్ళమ్మ కూర్చోబెట్టుకొని పాఠాలు నేర్పించిందంట. ఆడు బల్బు కనిపెట్టాడు. కాబట్టి ఈ లోకంలో ఎవడు వ్యర్థుడు అని మనం అనుకుంటామో, ఒక సామెత ఉంది, నవ్విన నాప చేను పండిందంట. వాస్తవం. దేవదాసయ్య గారు అన్నారు, నిందకు 100 బహుమానములు. చెప్పండి, నిందకు 100 బహుమానాలు. చిన్న గమ్మర్తి చెప్తా, పిల్లగాడంట
క్రాఫ్ట్కి వెళ్ళేవాడంట కొట్టుకి. ఆ క్రాఫ్ట్ కొట్టేవాడు రోజు ఎక్కిరిచ్చేవాడంట ఈయన్ని అందరి దగ్గర. చూడండి, వీడు తిక్కలోడండి, వీడు రే నీకు రూపాయి కావాలా నీకు పావలా కావాలరా అంటే ఈడేం చేసేవాడంట, అంకుల్ నాకు పావలా కావాలా అనేవాడంట. ఆడు ఏడిపి చూసారా సార్, ఇడు తిక్కలోడండి, వీడికి రూపాయి ఎక్కువ విలువ అని తెలియదు, ఈడు ఎదవా అని చేత వీడికి ఏం కావాలంట, రూపాయి వద్దంట, వీడికి ఏం కావాలంట పావలా కావాలంట. పావలా తీసుకున్నాడంట, అంకుల్ నీవు పావలా, పావలా తీసుకున్నాడంట, జోబులు వేసుకున్నాడంట, పరిగెత్తాడంట, ఐస్ ఫ్రూట్ కొనుక్కున్నాడంట, ఐస్ ఫ్రూట్ సప్రెస్తా వచ్చాడంట. ఆ మంగళ షాప్లో అడిగాడంట, ఏరా నీకు రూపాయి విలువ తెలియదురా, నువ్వు పావలు అడుగుతావేంట్రా రూపాయి తీసుకోకుండా అంటే ఈ బుడంకాయగాడన్నాడంట, అంకుల్ నేను రూపాయి కనుక తీసుకుంటే ఇంకా ఆటే ఉంది, నేను ఆడిని ఆట పట్టించాలంటే ఏం చేయాలా, ప్రతిసారి వాడు అంతే అనుకున్నాడు కానీ వాడు వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తాడంట, ఓ పావలా ఇస్తాడంట. రూపాయి ఇచ్చాడు అనుకోండి మళ్ళీ ఇంకోసారి రూపాయి ఇస్తాడా, ఎవడు పావలా ఇస్తున్నాడు కాబట్టి మారు మారు. కాబట్టి ఎవరని మనం ఏమనకూడదు అంటండి, వ్యర్థుడా అనకూడదు. కాబట్టి మరణతో అనగా ప్రభువు వస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4:5 ప్రభువు సమీపముగా ఉన్నారు. ఇంకో మాట మనం చూద్దాం, మార్కు సువార్త 12వ అధ్యాయములో మనం చూస్తే ఒక పరిసయ్యుడు ప్రభు యొద్దకు వచ్చి ఒక శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన శాస్త్రి ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా ఆజ్ఞలలోకెల్లా, మత్తయి 12:28 నుండి మనం చూస్తే ఆజ్ఞలలోకెల్లా ప్రధానమైనది ఏదని అడుగగా ప్రభు అంటూ ఉన్నారు, యేసు 29 ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోనో పూర్ణాత్మతోనో పూర్ణ వివేకముతోనో పూర్ణ బలముతోనో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనున్నది ప్రధానమైన ఆజ్ఞ. 2వది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకిచ్చినవి 2 ప్రధాన ఆజ్ఞలు. అందరు చెప్పాలి ఒకసారి, దేవుడు మనకిచ్చిన 2 ప్రధాన ఆజ్ఞలు. 1 దేవుని ప్రేమించు, 2 పొరుగువాన్ని ప్రేమించు. అందరు చెప్పండి ఒకసారి, మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించు, 2వ ఆజ్ఞ పొరుగువాని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞల మీద సర్వధర్మశాస్త్రము ఆధారపడి ఉన్నదని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగుననే 1 పేతురు పత్రిక 1:8 మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును. అమలారా, పేతురుగారా అంటారు, మీరు ఆత్మనేత్రముతో చూసి బాహ్య నేత్రముతో చూడకపోయినా కానీ మీరు ప్రభువును ఏం చేస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. మరణాత ప్రభు వస్తారు, ఆయనను ప్రేమించే మీకు ప్రతిఫలమిస్తారు, ఆయనను ప్రేమించే మీకు జీతమిస్తారు, ఆయనను ప్రేమించే మీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తారు. 9వ వచనం చెప్ప సఖ్యము కానీ
మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. కాబట్టి ముగించుకుందాం పిల్లరా. మనము చెప్పండి, దేవునిని ప్రేమించాలా? మనము దేవునిని ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఇప్పుడు చెప్పండి, ముందు దేవుడు మనల్ని ప్రేమించారా, మనము దేవునిని ప్రేమించామా? యోహాను గారు అంటారు, ముందు దేవుడే మనలను ప్రేమించి మన కొరకు ఏం చేశారంట, తన కుమారుని పంపించారు. ఓ మార్చి ముగించేస్తాను. పెద్దల నుండి పదే పదే చెప్పేవాళ్ళు మాకు బాగా గుర్తు, వినండి. ఏంటి సంగతి అంటే, ఒక కూలీ ఆయన కూలీ పని చేసుకొని కష్టపడి చెమటోర్చి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఒక్కగానొక్క తన కొడుకుని గొప్పగా చదివించాడంట. ఈ కొడుకు పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు, బాగా చదువుకున్నాడు, అదృష్టం శాతం కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత తన బంగ్లాలో తన తండ్రిని పెట్టుకున్నాడు. తండ్రి ఏమో మోటి వ్యక్తి, కొడుకేమో కలెక్టర్. ఒకరోజు కలెక్టర్ గారి ఇంట్లో విందు జరుగుతుంది. విందు జరుగుతున్న సమయమందు అందరూ కూర్చున్నారంట. మహామహులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చున్నారంట. కలెక్టర్ గారు కూడా కూర్చున్నారు, భోంచేస్తున్నారు. ఈ సమయమందు పిల్లరా, కలెక్టర్ గారు నీళ్ళు తాగుతుంటే ఆ నీళ్లు ఒలికి కోటు మీద పడ్డాయంట. తండ్రి చూస్తున్నాడు, అయ్యో అందరి ముందు నా కొడుకు కోటు మీద నీళ్లు పడ్డాయే అని తండ్రి తన ప్రేమను బట్టి గబగబా వచ్చి తన కండవ తీసి ఆ నీళ్ళు తుడిచాడంట. అందరు చూశారంట, ఆశ్చర్యపోయారంట. ఇదేంది, నీ మీద నీ కోటు మీద నీళ్లు పడితే వచ్చి తుడిసాడు, ఎంత ప్రేమ, ఎవరు ఈయన అని అడిగారంట. ఆయన అన్నారంట, మొహమాటం లేకుండా, నా ఇంట్లో తోటమాలి అన్నాడంట. సరే, ఎందుకంటే మోటోడు కదా, ఈ మోటోడు నా తండ్రిని చెప్పుకుంటే ఏమనుకుంటారు అందరని చెప్పి నా పరువు బోద్దేమో చెప్పి తోటమాలి అన్నాడంట. అబ్బో తోటమాలికి ఎంత ప్రేమ అని అందరూ కాసేపు పార్టీ ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు. ఇది మన సాక్షి గద్దెస్తుంది. అప్పుడు ఏదో నోరు జారాడు, మన సాక్షి గద్దెస్తుంది. అయ్యో మనుషుల పరువు చూసి, మనుషుల ముఖాలు చూసి, మనుషుల ముందు నా పరువు పోద్దని చెప్పి మా తండ్రిని పట్టుకొని పుచ్చుక్కుమని మాట అన్నానే ఎంత పని అయిపోయిందని గబగబ గబ విందయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ నాన్న పడగ్గెదికెళ్ళి తలుపు కొడుతున్నాడంట. తలుపు తీయట్లా వాళ్ళ నాన్న అలిగాడేమో, నానా తలుపు దీ నానా, పొరపాటు అయిపోయింది నానా, ఏదో నోరు జారా నానా, తలుపు దీ నానా అన్నాడంట. తలుపు తీయట్లా కడికి కొట్టి 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 తలుపు పగల కొట్టారంట. లోపల తీరా చూస్తే వాళ్ళ నాన్న ఊరేసుకొని ఊరికి అలాడుతున్నాడంట. కాబట్టి చూసారా, ఈ కొడుకు మంచి కొడుక చెడ్డ కొడుక మీరు మాట్లాడట్లా, చెప్పేసేయండి, ముగించేసుకుందా. మంచి కొడుక చెడ్డ కొడుక, యోగ్యుడైన కుమారుడా అయోగ్యుడైన కుమారుడా? ఎంతమంది యోగ్యుడైన కుమారుడు అంటారు, చెయ్యొద్దండి. ఎవరు అనరు, నరమానవుడా అండొచ్చి పనికి మాలినోడా అంటారు. ఇంకిత జ్ఞానం ఉన్నలా మాట అంటారు, ఒప్పుకుంటే ఏమైపోయింద్రా నీ సొమ్ము అంటారు ఎవరైనా. ఇది వాస్తవం, ఇది మానవత్వం. అదే రీతిగా ఈ భూలోకానికి వచ్చి యేసు క్రీస్తు ప్రభువు నరరూపము ధరించి మరణమిత్తమై శిలువ మరణం పొంది
కొరడా దెబ్బలు తిని మరణించి మరణమును జయించి లేచి మనలను నీతిమంతులుగా చేసిన యేసయ్యను మనం ప్రేమింపకపోతే అది ఆశీర్వాదకరమా శాపగ్రస్తమా? అది మీరే చెప్పుకోండి, మరి మీరే జవాబుదారులు. కాబట్టి సువార్త ప్రకటించేది ప్రభువును ప్రేమించండి. ఇది పౌలు గారి మాట. ప్రభు శపించేవారు కారు. ప్రభును ప్రేమిస్తే మనం ఇంకా ఆశీర్వాదములకు వారసులం అవుతాం. ప్రభువును ప్రేమించే మనం ఆయన ఆరాధిస్తాం, ఆయన మాట చొప్పున చేస్తాం, ఆయన చిత్తానుసారముగా జీవిస్తాం. నన్ను ప్రేమించు వారి యొద్దకు నేను వచ్చి వారితో నేను జీవిస్తాను, వసిస్తాను అని ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నారు. మేలు కోరి దేవుని యొద్దకు వచ్చిన దేవుని బిడలారా, అయ్యలారామలారా, దేవునిని పరిపూర్ణముగా ప్రేమించట ద్వారా ఆయన పరిపూర్ణ సంపూర్ణ ప్రేమను మనమందరం అనుభవించి ఆనందించి ఆయన ఆరోగ్యములతో సంతోష సమాధానములతో సకల ఐశ్వర్యములతో ప్రభు మరలా వచ్చినప్పుడు ఇప్పుడు వర్ధిల్లగల ధన్యత త్వరగా రానయ్యున్న ప్రభువు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడు అయిన తండ్రి, నిన్ను ద్వేషించువారు శాపగ్రస్తులని, నిన్ను ప్రేమించువారని నీవు మరలా వచ్చినప్పుడు దీవించువారై ఉన్నారని పౌలు గారు మాకు తెలియచేశారు. కాబట్టి ప్రభువా, నీ బిడలు నీ కుమారులు కుమార్తెలు నిన్ను ప్రేమించి మీ యొద్దకు వచ్చారు. నిన్ను ప్రేమించడం ద్వారా నీ ప్రేమ వారికి తెలియచేయమని మనవి చేస్తూ నీ ప్రేమ పరిపూర్ణముగా అనుభవించులాగున కృప చూపించమని పౌలు గారు అన్నట్లు నీ భక్తులతో చేరి కూడి నీ ప్రేమ యొక్క ఎత్తు, నీ ప్రేమ యొక్క వైశాల్యం, నీ ప్రేమ యొక్క లోతు మేము గ్రహించి దేవాన్ని ప్రేమకు సదా పాత్రులమై ఉండి నీ ప్రేమకు పాత్రులమైనడం ద్వారా ఈ లోకములో అనేక సంపదలను పరమందు మహిమ ఐశ్వర్యములను మీరు వచ్చినప్పుడు మీరు మాతో ఉన్నప్పుడు అందుకొనగల ధన్యత మాందరూ అనుగ్రహించమని ప్రభువా త్వరగా రమ్మో అని మరొకసారి మేము ఆహ్వానిస్తూ త్వరగా రానయ్యున్న మనతో ఉన్నానన్న మనకొని పోటకు ఎదురు చూస్తూ ఉన్నా యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరొచ్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాడిదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మాడల ప్రాదం చేసిన వారిని క్షమించు ప్రకారం మా ప్రాదములు క్షమించము. శోధనైతే కాకిను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయున్నావు తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంధకార నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడని హోవాను ప్రేమింపవలనని ఆజ్ఞాపించిన యెహోవా దేవుని ప్రేమయు, ప్రేమ స్వరూపిగా భూలోకమున అరుదించిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, దేవుని ప్రేమించుట మనకు అభ్యసింపచేయిచిన పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని యొక్క
నింపుదల సహాయము సహవాసము తోడ్పాటు నడిపింపు ఆదరణయు. ఆయనను ప్రేమించు మనందరికీ, ఆయన రాక కొరకు నిరీక్షించు మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.